2021వ సంవత్సరంలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2021వ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వారికి వారి ఆర్థిక వ్యవహారాల పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా, ఆరోగ్యం, ఇంకా చదువు ఇలా అన్ని విషయాలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. 2021వ సంవత్సరంలో మిథున రాశి వారికి వారి ఉద్యోగ పరంగా చాలా వరకు అన్ని విషయాలలో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. మిథున రాశి వారికి వారి గ్రహస్థితి ప్రకారం ఈ 2021వ సంవత్సరంలో వారి ఉద్యోగం చాలా సవాళ్లతో కూడుకుండే ఉంటుంది. అయితే అదృష్టం అనుకూలించే విషయం ఏంటి అంటే, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కనుక నచ్చకపోతే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం చాలా స్వల్పకాలంలోనే దీనికన్నా మంచి ఉద్యోగాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు. ఇంకా 2021వ సంవత్సరంలో ఉద్యోగ పరంగా మీరు చాలా సంతృప్తిగా ఉంటారు, కానీ అధికమైనటువంటి పనిభారం కారణంగా కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోతారు, నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. సహ ఉద్యోగస్తుల యొక్క సహకారం ఉన్నప్పటికీ అంత పూర్తిగా అంత త్వరగా పనులు పూర్తి కాక చాలా చికాకు తెప్పిస్తూ ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ప్రతి పని ప్రతి విషయాన్ని కూడా మీ పైవారికి చెప్తూ చేయవలసి రావడం మీకు చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే చెప్తూ చేయడం కన్నా కూడా స్వతంత్రంగా స్వతహగా చేసేటువంటి ఉద్యోగం కోసం మీరు వెతుక్కుంటారు. అయితే ఏప్రిల్ వరకు కూడా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగండి. ఏప్రిల్ వరకు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం మంచిది కాదు. ఏప్రిల్ దాటిన తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉద్యోగపరంగా చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తాయి. అది మీకు అనుకూలించే సమయం కూడా. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి వ్యాపార పరంగా చాలా మంచి అవకాశాలు, మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపార పరంగా మీరున్నటువంటి ప్రదేశం నుంచే ఎక్కువ మంచి అవకాశాలను అందుకుంటారు. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ నష్టాలను తగ్గించుకుంటూ నష్టం రాకుండా అనవసరమైన ఖర్చులు రాకుండా జాగ్రత్త పడుతూ వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది. అలాగే వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి ఈ 2021వ సంవత్సరం అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మధ్యకాలంలో మీరు ఊహించిన దానికన్నా మంచి లాభాలు, మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార పరంగా ఏదైనా కొత్తగా ప్రారంభించాలి లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే మాత్రం ఈ 2021వ సంవత్సరంలోనే మధ్యకాలం చాలా అనుకూలించే సమయం. ఆర్థిక వ్యవహారాల పరంగా మిథున రాశి వారికి ఈ 2021వ సంవత్సరం కొంచెం సాధారణంగా ఉంటుంది. శని ఏడాది పొడవునా కూడా మిథున రాశిలో ఉంటాడు. ఇది మీకు డబ్బు కోల్పోయే అవకాశాలను కలిగిస్తుంది. డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరి ధనాన్ని కూడా ఉచితంగా ఆశించడం, ఇతరులకు కష్టాన్ని దోచుకోవాలి అని అస్సలు చూడకండి. ఎవరికి ఏ విషయంలో కూడా అన్యాయం చేయకుండా ఉంటే శనిగ్రహ ప్రభావంతో మీకు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బును పొందుతారు. ఇతరులకు మీరు ఎంత నష్టం కలిగించాలి అని చూసి అంతకు రెండింతల నష్టాన్ని శనీశ్వరుడు ఇస్తాడు. అందుకే మిథున రాశి వారు ఈ 2021వ సంవత్సరంలో డబ్బు సంబంధిత వ్యవహారాలలో ఆచి తూచి నేనువ్వక తానువ్వక అన్నట్టుగా పనులను చేయవలసి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇతరులకు నష్టం కలగకుండా మీకు నష్టం రాకుండా ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా ఈ 2021వ సంవత్సరంలో మిథున రాశి వారు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం కూడా ఎక్కువే. ముఖ్యంగా ఈ సంవత్సరం మధ్యకాలం బాగా కలిసి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరుల మాటను విని ఏదైనా తప్పుడు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 2021వ సంవత్సరంలోని జనవరి చివరి వారంలో, ఇంకా ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల, మే నెల, ఇంకా సెప్టెంబర్ నెలలలో ఆర్థిక పరంగా చేసేటువంటి వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. మిగతా నెలల కన్నా కూడా ఈ సంవత్సరం జనవరి చివర, ఇంకా ఫిబ్రవరి, ఏప్రిల్, మే, ఇంకా సెప్టెంబర్ నెలలు మరింత అనుకూలిస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏవి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారం చేసినా లేదా స్థిర ఆస్తి కొనాలి అనుకున్నా కానీ అదే చాలా చక్కటి సమయం. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని మీరు అనవసరమైన ఖర్చులు చేయకుండా నియంత్రించుకోవాలి. ఆర్భాటాల కోసం ఖర్చులు చేయకండి. అలాగే ఇతరులకు ఏదో ఇస్తున్నాను అనుకుంటూ ఇచ్చే వారికి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి విలువైన వస్తువులు లాంటివి ఇవ్వాలి అని చూడడం కూడా మీ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయి. మిథున రాశికి చెందిన విద్యార్థులు ఈ 2021వ సంవత్సరంలో పెద్ద మార్పులను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు
ఎక్కువ సవాళ్లు ఎదురవుతాయి. అంత తేలికగా విదేశీ ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న మిథున రాశివారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా కష్టాలను సవాళ్లను ఎదుర్కొంటారు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో చాలా వరకు సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే ప్రతి విషయం ప్రతి సందర్భంలో కూడా నమ్మకంగా ఉండండి. ప్రతి విషయం పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. మీ లక్ష్యంపై మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులపై స్పష్టతతో ఉండండి. కుటుంబ వ్యవహారాల పరంగా 2021వ సంవత్సరంలో మిథున రాశి వారు వారి కుటుంబ సభ్యుల మద్దతు ప్రతి విషయంలో కూడా పొందుతారు. కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు. ఇంటి అవసరాలు ఇంటి బాధ్యతల విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి. అలాగే గ్రహస్థితి కారణంగా కుటుంబంలో ఈ 2021వ సంవత్సరంలో ఇంట్లో శుభకార్యాన్ని చేస్తారు. కుటుంబ సంబంధిత సమస్యలు దగ్గరి వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా మీ చుట్టూ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు అనేవి పోతాయి. తోబుట్టులు స్నేహితుల యొక్క మద్దతు ప్రతి విషయంలో కూడా ఉంటుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న మిథున రాశి వారికి ఈ 2021వ సంవత్సరంలో గ్రహస్థితి కారణంగా వివాహం నిశ్చయమవుతుంది. ఖచ్చితంగా శుభవార్త వింటారు. అయితే వివాహ సమయంలో చిన్న చిన్న వివాదాలు మాత్రం ఏర్పడతాయి. వాటిని కనుక నిర్లక్ష్యం చేయకుండా వాటిని అప్పటికప్పుడే సాధ్యమైనంత వరకు శుద్ధమణిగే ప్రయత్నం చేయడం మంచిది. ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని అప్పటికప్పుడు చేయండి తప్ప వాయిదా వేయకండి. అలాగే ఈ 2021వ సంవత్సరంలో మిథున రాశి వారు వారి ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే నిద్రలేమి సమస్యను కొంతవరకు ఎదుర్కొంటారు. కంటి సంబంధిత సమస్య నిద్రలేమి సమస్య ఎదుర్కొంటారు. మొత్తంగా కూడా మిథున రాశి వారికి ఈ 2021వ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా కూడా చేయవలసిన పరిహారాలు ఏంటో చూద్దాం. ఈ పరిహారాలు కనుక మిథున రాశి వారు ఈ 2021వ సంవత్సరంలో చేయగలిగితే వారికి ఇక ఎలాంటి కష్టం అనేది రాదు. 2021వ సంవత్సరంలో వచ్చేటువంటి మీ పుట్టినరోజు లేదా మరేదైనా సరే ఎక్కువగా మీకు ఇష్టమైనటువంటి పండుగ రోజున లేదా ఏదైనా ఒక మంచి బుధవారం రోజున ఒక పంజరంలో ఉన్నటువంటి పక్షిని కొనుక్కొని వచ్చి దానిని విడుదల చేయండి. అలా మీరు పక్షికి విముక్తి కలిగించితే మీకున్నటువంటి కష్టాల నుంచి కూడా మీరు అంతే సునాయాసంగా విముక్తి పొందగలుగుతారు. అలాగే పచ్చరత్నంతో చేయబడిన ఉంగరాన్ని మీ కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించండి. పచ్చను వెండిలో కానీ లేదా బంగారంలో కానీ. ఇంకా ఈ 2021వ సంవత్సరంలో మీకు వీలున్నటువంటి ఏదైనా బుధవారం రోజున లేదా కనీసం 3 బుధవారాలు అయినా సరే వృద్ధ మహిళలకు ఎవరికైనా సరే ఆకుపచ్చ రంగు బట్టలు ఆకుపచ్చ రంగు కాచులను దానంగా ఇవ్వండి. అలాగే బుధగ్రహ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఏదైనా మీకు వీలున్నటువంటి బుధవారాలలో ఖచ్చితంగా ఓం బ్రాం భ్రీం భ్రూం సహ బుధాయ నమః అనే బుధగ్రహ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. అలాగే అన్ని రకాలైన వివాదాలు సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే ఎక్కువ వరకు ఈ 2021వ సంవత్సరంలో మీరు పచ్చిమిర్చికి దూరంగా ఉండడం మంచిది. పచ్చిమిర్చిని ఏ రూపంలో కూడా ఆహారంలో వాడకండి.